నమస్కారం ఆర్కేటీవీ ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం మనమిప్పుడు భారతీయ జనతా పార్టీ విజయనగరం జిల్లా ప్రధాన కార్యదర్శి బొబ్బిలి శ్రీను గారితో ఉన్నాము అసలు ఆయన రాజకీయ ప్రస్థానం ఏ విధంగా జరిగింది ఆయనకు రాజకీయాలలోకి రావాలి అనే ఇంట్రెస్ట్ ఎలా కలిగింది అనేది ఆయన మాటలలోనే అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు ఒక జాతీయ పార్టీలో ఉంటూ మొన్న నూతన కార్యవర్గ సమావేశంలో మిమ్మల్ని జిల్లా ప్రధాన కార్యదర్శిగా తీసుకున్నారు సో ఆ పదవిని అలంకరించిన తర్వాత మీరు పార్టీ బలోపేతానికి ఏ విధంగా కృషి చేద్దామనుకుంటున్నారు అంతకు మునిపి ఏ విధంగా కృషి చేస్తారు సార్ ముందుగా తప్పుకున్నా అండి ఏదైతే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా నూతనంగా నియమించబడినటువంటి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి గారి యొక్క ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఆమె వచ్చిన తర్వాత చాలా రకాలైనటువంటి మార్పులు ఏర్పడినాయి అవి మీరు కూడా అబ్జర్వ్ చేస్తున్నారు ఆ బాడీలో మా జిల్లా అధ్యక్షులు నడుకుంటు ఈశ్వరరావు గారు నూతనంగా ఏర్పాటు చేయటం జరిగింది ఆయన కార్యవర్గ సంఘం విజయనగర కార్యవర్గాన్ని అనేది కూర్చు సమకూర్చుకోవటం జరిగింది దాంట్లో భాగంగా నాకు ఈ యొక్క జిల్లా ప్రధాన కార్యదర్శి అనే బాధ్యతని ఇవ్వటం అనేది జరిగింది దీనికి ఈ బాధ్యత ఏదైతే ఇచ్చారో మా రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి గారికి అలాగే మా సంఘటన మంత్రి మధుకరిజీ గారికి మా జోనల్ ఇన్ఛార్జ్ తపనా చౌదరి గారికి మా జిల్లా ఇన్ఛార్జ్ రామరాజు గారికి మా ఉపాధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారికి మా జిల్లా అధ్యక్షులు నడుకొండి ఈశ్వరరావు గారికి అలాగే నా అభిమానులకు కార్యకర్తలకు అందరికీ కూడా తనకి అందుబాటులో ఉంటూ ప్రతి క్షణం పనిచేయడానికి నాకు ఈ బాధ్యతని నమ్మకంతో కట్టిపెట్టినందుకు పూర్తిగా పనిచేసి రేపు ఇరవై నాలుగులో జరగబోయే ఎలక్షన్కి నా వంతు ఒక ఒక మనకి గుర్తింపు తెప్పించే విధంగా పనిచేయాలని నేను ధన్యవాదం వాళ్ళందరికీ తెలియజేసుకుంటూ మీ తరపు నుండి కూడా ఇదే విధంగా వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను అంటే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో పార్టీ బలోపేతానికి ఏ విధంగా మీరు కృషి చేద్దామని అంటే పార్టీ బలోపేతానికి ఒక ఇది జాతీయ పార్టీ ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం కలిగినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ మోడీ గారు రెండు వేల పద్నాలుగు నుండి ఆయన చరిష్మ కానీ ఆయన చేసేటటువంటి అభిమా అభివృద్ధి పనిలో కానీ ఈరోజు యావత్ నూట నలభై కోట్ల మంది కూడా చిన్న పిల్లల్ని కూడా ఏంటి ఎవరు బాగుంది ఎవరు ప్రధానమంత్రి అంటే చెప్పగలిగేటటువంటి స్థాయికి తీసుకొచ్చినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు ఆయన యొక్క చరిష్మని పార్టీ చేసేటటువంటి పనుల్ని ప్రజల్లోకి పూర్తిగా మేము తీసుకువెళ్తాం ప్రజలు కూడా బీజేపీని ఆహ్వానించడానికి సందిగ్ధంగా రెడీగా ఉన్నారు దాన్ని మేము ముందుకు తీసుకెళ్ళటానికి మా అధ్యక్షులు మా అధ్యక్షులు చెప్పేటటువంటి సూచనలతో ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం అంటే ఒక జాతీయ పార్టీ అనేసరికి చాలామందికి చాలా ఏజ్డ్ పర్సన్స్ బాగా అనేటట్టుంది మీరు ఇంత చిన్న వయసులోని రాజకీయాల్లోకి రావాలి అని ఏ విధంగా అనిపించింది నా దృష్టిలో రాజకీయంగా కానీ అంటే ప్రజలకు సేవ చేయడానికి ఏజ్తో సంబంధం లేదని నా ఒపీనియన్ రాజకీయం అంటే ఏంటండి ఇది అలంకరప్రి అని కాదు సర్వీస్ ఓరియంటెడ్గా మన వంతు ఇది ఒక సర్వీస్ ఓరియెంటెడ్గా ప్రజలకు ఏదైనా చేద్దాం నా తపన తపత్రయం ఏంటంటే భగవంతుడి దయ వల్ల విదేశాల్లో వ్యాపారాలు చేసుకోవటం నాకున్నటువంటి సామర్థ్యం ఆర్థిక బలంగా కానీ లేకపోతే నాకున్నటువంటి హ్యుమానిటీతో కానీ నా వంతు ఏదో సాయం చేయాలి ప్రజలతో ఒక గుర్తింపు ఉన్నట్టుగా ఉండాలి అంటే రాజకీయ పార్టీ అవసరం ఆ విధంగా చేయటానికి నేను రావటం జరిగింది అంటే రాజకీయాల్లోకి రాకములుపు మీ కుటుంబ నేపథ్యం ఏమైనా రాజకీయాలతో ముడిపడి ఉన్నదా అండి రాజకీయంగా రాకముందు మాది కుటుంబం మండల స్థాయి వరకే ఉండేదే తప్ప ఒక అసెంబ్లీ స్థాయిలో ఎన్నిక ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసే స్థాయి వరకు అయితే ఇదివరకట్లో అయితే అంతగా ఆలోచింపజేసేదైతే కాదు కాకపోతే నా ఒపీనియన్ మన గ్రామస్థాయి మండల స్థాయి నాయకత్వాన్ని కూడా చిన్నదానిగా చూపించటం కాకుండా ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను నగర్ లాస్ట్ టైం రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేయటం జరిగింది పోటీ చేసిన తర్వాత బీజేపీలో నాకు స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ మెంబర్ కూడా ఇచ్చారు దాంట్లో చాలా రకాలైనటువంటి పనులు చేశాను ఆ తర్వాత విజయనగరం అసెంబ్లీ కన్వీనర్గా అనౌన్స్ చేయటం జరిగింది ప్రతిరోజు నిత్యం అందుబాటులో ఉండడం నా పనులు మా కార్యకర్తలతో మమేకమే పనిచేయటం జరిగింది అందులో భాగంగానే ఈరోజు నాకు ఈ ప్రధాన కార్యదర్శి బాధ్యతని ఇచ్చారు సో ఇది నేపథ్యంగా నేను భావించి ముందుకు ఇంకా దైనందిన అభివృద్ధింది పార్టీకి ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా వెళ్దాం ఇంకా పొలిటికల్గా కాకుండా పర్సనల్ జీవితంలోకి వచ్చేసరికి అంటే మీరు రాజకీయాల్లోకి రాకమునుపు మీ బాల్యం ఏ విధంగా జరిగింది మీ నాన్నగారు అమ్మగారు వాళ్ళపై ఏంటి సార్ మా మదరు మా ఫాదరు వాళ్ళంతా కూడా సెటిల్డ్ అండి మా ఫాదర్ బిజినెస్ ఆయన ఇప్పట్లో కాదు ఆయన అంటే నాకన్నా చిన్న పద్దెనిమిది ఆయన ఇరవై ఏటో నుండి వ్యాపారం స్టార్ట్ చేసి అప్పట్లో ఢిల్లీ బొంబాయిలో కూడా వ్యాపారాలు స్టార్ట్ చేసి కాస్త అన్ని విధాలుగా చురుకుగా ఉండే వ్యక్తి అయినా ఈరోజు మా మదర్ ఇప్పుడు హౌస్ వైఫ్ ఆవిడ కూడా ఉన్నతమైన కుటుంబం నుండి వచ్చింది ఆవిడ నా భార్య కూడా ఒక ఉన్నతమైనటువంటి కుటుంబం నుండే వచ్చింది తను గోల్డ్ మెడల్ ఎంటెక్ గోల్డ్ మెడల్ ఇస్తాడు తను సో నా బాజిం కూడా నేను ఒక ఎంఫార్మ్సి బెంగళూరులో చదువు నేను నా చదువు అంతా కూడా బ్యాంగ్లూరు తర్వాత విదేశాల్లో వ్యాపారాలు మొదలుపెట్టాం ఈరోజు ఇక్కడికి వచ్చి పనిచేస్తుంది అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అన్న ఉన్నారండి మాకు ఉన్నటువంటి వారణాసిలో హోటల్స్ ఉన్నాయి ఆయన వ్యాపారంలో అక్కడ ఉన్నారు సార్ ఇప్పుడు జిల్లాలోని రాష్ట్ర స్థాయిలోని పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్తుంది చాలా అద్భుతంగా అండి ఇదివరకూ వీర్రాజు గారు ఉండేటప్పుడు కూడా పార్టీలో ఒక మంచి మార్పు దాని తర్వాత మేడం గారు వచ్చిన తర్వాత విస్తృతంగా ప్రతి మండలం కాదు గ్రామ స్థాయిల్లో కూడా విస్తృత పర్యటనలు జరుగుతున్నాయి అలాగే ప్రతిపక్షాలపైన ఇప్పుడున్నటువంటి పైన వాళ్ళు చేస్తున్నటువంటి వాళ్ళన్నిటినీ కూడా మేడం గారి యొక్క ప్రెస్ మీట్లు మీరు అన్నీ చూసేవాళ్ళం ప్రతిదీ కూడా ఒక అకౌంటబిలిటీ గురించి ఎలా ఉండాలి ఏం చేయాలో అవన్నీ కూడా క్లియర్గా క్లుప్తంగా అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మేడం గారు వచ్చిన తర్వాత ఆవిడ అధ్యక్ష బాధ్యత తీసుకున్న తర్వాత రాష్ట్రంలో అనేక మార్పులు వచ్చాయి దీంతోపాటు ఏంటంటే మొన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత చంద్రబాబు నాయుడుతో కూటమిగా ఎలక్షన్స్కి వెళ్తామన్నారు అక్కడికి ఒక ఫోర్ డేస్ గ్యాప్లోనే మేము ఎన్డీఏలో కూడా కొనసాగుతున్నామని అంటున్నారు దీని మీద మీ అభిప్రాయం ఆయన స్పష్టంగా చెప్పారు కదండి పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా చెప్పారు నేను ఎన్డీఏ కూటంలోనే ఉన్నాను ఎన్డీఏలోనే ఉన్నానని సో ఆయనే చెప్పడం అనేది జరిగింది అంటే దాన్ని ఇప్పుడు మా పార్టీ కానీ లేదా మా రాష్ట్ర నాయకత్వం కానీ మా సెంట్రల్ నాయకత్వం కానీ ఎన్డీఏ లేరని ఎవరు చెప్పలేదు కదా అంటే ఒక పార్టీలో కొనసాగుతూ ఇంకో పార్టీకి మద్దతు తెలపచ్చు అంటారా పొలిటికల్గా ఒక పార్టీలో కొనసాగుతూ ఇంకో పార్టీలో మద్దతు తెలపడం అంటే గతంలో ఆయనకి ఇబ్బందులు పడేటప్పుడు ఆయన సానుభూతి తెలపడానికి ఆయన హోటల్ హోటల్ కలవటం జరిగింది అందులో భాగంగానే ఆయన ఈరోజు కలవటం ఒక మనిషికి మనిషిగా చూడటంలో వెళ్ళారు తప్ప ఇది రాజకీయంగా వెళ్ళారని నేను అనుకుంటున్నాను సరే ఇప్పుడు రెండు వేల మనకి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి మార్చ్ ఏప్రిల్లో అంటున్నారు ఈ ఇరవై నాలుగు ఎలక్షన్లో మిమ్మల్ని మేము ఎమ్మెల్యే అభ్యర్థిగా చూడొచ్చు అంటారా అంటే మా పార్టీ ఒక జాతీయ పార్టీ అండి ఈ జాతీయ పార్టీలో ఏ విధంగా ఉంటాయంటే రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు తప్పకుండా మీ సర్వీస్ బాగుంది ప్రజల్లో ఆదరణ ఉంది సర్వేలు అన్నింటిలో బాగుంది అనుకుంటే పోటీ చేయండి అంటే మేము పార్టీ పరం పార్టీ నిర్ణయాన్ని కట్టుబడి తప్పకుండా మేము పోటీ చేయడానికి అయితే సిద్ధంగా ఉన్నారు ఓకే సార్ మీ అమూల్యమైన సమయాన్ని మా ఆర్కేటీవీ ప్రేక్షకులు అందించినందుకు మీకు ధన్యవాదాలండి మీకు ఆర్కే టీవీ యాజమాన్యానికి మీ అందరికీ కూడా ధన్యవాదాలు చూశారుగా మన ముఖాముఖి కార్యక్రమం మరో ఎపిసోడ్తో మరో గెస్ట్తో కలుసుకుందాం అంతవరకు సెలవు కీప్ వాచింగ్ ఆర్కేటీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్